వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ కోయరాజు గారు. ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించి చూడండి, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఆటో కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు అన్నారు. శుక్రవారం దర్శి నగర పంచాయతీ గుజ్జాల సరళాదేవి భవన్లో దర్శి మండల లంకోజనపల్లి రోడ్డు ఆటో యూనియన్ మొదటి మహాసభ షేక్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, లంకోజనపల్లి రోడ్డులో ఆటోలు నడుపుతున్న సభ్యులు శుక్రవారం ఏఐటియుసి అనుబంధంగా చేరడం సంతోషకరంగా ఉందన్నారు. ఆటో కార్మికులకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని ఆయన ఉద్బోధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో సభ్యుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన తెలిపారు. లంకోజిపల్లి రోడ్డులో ఉన్న 30 ఆటోలు ఏఐటియుసి అనుబంధంగా చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తొలుత ఆటో కార్మికులు తమ ఆటోలతో ప్రదర్శనగా బయలుదేరి రోడ్డులోని ఎన్ఏపి వరకు, పొదిలి రోడ్డులోని డిఎస్పీ ఆఫీసు వరకు, అద్దంకి రోడ్డులోని సిఐ ఆఫీసు వరకు ఆటోలతో ప్రదర్శనగా బయలుదేరి లంకోజిపల్లి రోడ్డు వరకు ముగిసింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి దర్శి నియోజకవర్గం కార్యదర్శి కొటంశెట్టి హనుమంతరావు, దర్శి నియోజకవర్గం ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జుపల్లి కోటేశ్వరరావులు నాయకత్వం వహించారు. అనంతరం నూతన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా షేక్ మస్తాన్, ఉపాధ్యక్షులుగా గుంటూరు పెద్దన్న, కార్యదర్శిగా షేక్ బాషా, సహాయ కార్యదర్శిగా బండి లాజర్, కోశాధికారులుగా దంతలూరి చిన్న, కప్పల ఆదినారాయణ, మరో 7 మంది కమిటీ మెంబర్లుగా మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై జవన్, వై జగన్, జీవి వెంకటేష్, కేవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 197 దేశాలలో అత్యంత బలమైన ఒక యూనియన్ ఉంది అంటే అది కేవలం ఏఐటిసి. అది భారతదేశంలో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 197 దేశాలు ఉండి ఆ దేశాలలో అన్నింటిలో కన్నా బలమైన ట్రేడ్ యూనియన్ ఉంది ఒక భారతదేశంలోనే, అది కూడా ఏఐటిసి అని చెప్పుకోవడంలో చాలా గర్వం ఉంది. ఏంటంటే ఈరోజు మీరందరూ ఏఐటిసిలో చేరటానికి సుముఖత వ్యక్తం చేసి ఏఐటిసిలో ఉండడానికి మీరు కోరుకోవటం అనేది మీ అందరికీ మాకు కూడా చాలా సంతోషం కలిగించే విషయం. ఇక్కడ ఏఐటిసి అంటంతో ఒక్క ఆటో యూనియనే కాదు, అనేక రంగాలలో ముఠా కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, అలాగే వివిధ రంగాల్లో ఫ్యాక్టరీలో కానీ పనిచేసే ప్రతి ఒక్కరు ఏఐటిసి గొడుగు కింద ఉంటారు. మీరు ఏదైనా పని ఉండి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా, ఇటు పక్క వెస్ట్ బెంగాల్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అక్కడ సమస్య వచ్చింది అంటే ఇక్కడ ఏఐటిసి కార్యాలయం ఎక్కడుందని ఎవరో ఒకరిని ముఠా వాళ్ళని కానీ ఆటో వాళ్ళని కానీ ఎవరిని కనుక్కొని చెప్తారు. ఆడికిపోతే మనల్ని పలకరించి మనకున్న సమస్య ఏదైనా ఉంటే దాని మీద వాళ్ళు మనకి కరెక్ట్ అనిపిస్తే దాని మీద పోరాడి మన కోసం వాళ్ళు ఇచ్చేయగలుగుతారు. ఇది ప్రపంచంలో ఏఐటి లేదు, ఒక భారతదేశంలో ఉన్న ఏఐటిసికి అది ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది, భారత కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఐ కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడ ఏదైనా సమస్య వచ్చిందంటే 29 రాష్ట్రాలలో, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఏదైనా నాకు సమస్య వచ్చింది అంటే ఆ సమస్యను తీర్చడానికి అక్కడ పార్టీ, జిల్లాలో పార్టీ ఉంటుంది, నియోజకవర్గాలలో పార్టీ ఉంటుంది, వివిధ గ్రామాలలో కూడా పార్టీ ఉంటుంది. ఆ పార్టీని మనం కాపాడుకోవాలి ఫస్ట్.